లోకి చెప్పినట్టు తన హాస్పిటల్లోనే ఉంది. నేను చెప్పాను కదమ్మా ఆ రోజు హాస్పిటల్లో నేను అపర్ణను చూశానని. నేనే కాదు మహా కూడా చూసింది. అవును లోకి, ఆ రోజు నేనే వెళ్ళి వెతుకుంటే ఖచ్చితంగా దొరుకుండేది. అమ్మా ఇప్పుడు ఏం చేద్దాం? అపర్ణ కోసం, ఆమె పక్కనున్న డాక్టర్ కోసం సాహు మనుషులు వెతుకుతున్నారు. అందుకే ఇలా బుర్కా వేసుకుని తిరుగుతున్నట్టుంది. లోకి వెళ్ళి అపర్ణ తీసుకొద్దాం. పండు, ఫుటేజ్ జాగ్రత్త. ఓకే మేడం. చూసావా, మేడం గారు హాస్పిటల్లోనే ఉన్నారంట. హలో బాస్. హలో మంద్రా, ఎక్కడున్నావు? ఖాళీగానే ఉన్నాను బాస్. వెంటనే నీ మనుషులతో లోకి ఉన్న హాస్పిటల్కి వెళ్ళు. అక్కడ అపర్ణ ఉంది, ఆమెతో పాటు ఆమెను రక్షించిన డాక్టర్ కూడా ఉన్నాడు. ఇప్పుడే వెళ్ళి వాళ్ళని పట్టుకుంటాను బాస్. బంధించి మీ దగ్గరకు తీసుకొస్తాను. ప్రాణాలతో పట్టుకోవడం కుదరకపోతే చంపే. అలాగే బాస్. హాస్పిటల్కి వెళ్ళాలి కార్తీ. ఇంత గొప్ప ఛాన్స్ ఎలా మిస్ అయ్యాను? అప్పు, అది తాగకూడదు, అది హెల్త్ కి మంచిది కాదు. నేను తాగుతా. వద్దు వద్దు అప్పు. అక్షర్ బాబు వద్దు అప్పు. అక్షర్ బాబు, అక్షర్ బాబు. ఏమైంది సతీ? వాళ్ళు వచ్చేస్తున్నారు బాబు. ఎవరు? అదే సార్, అమ్మగారిని చంపడానికి ట్రై చేస్తున్న వాళ్ళు. మీ ఫోటోలు చూపించి మీ గురించి అడిగారు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. వాళ్ళు మీకోసం ఇక్కడంతా వెతుకుతున్నారు. అప్పు, సరే మేము ఇప్పుడే బయలుదేరుతాము. అప్పు రా, అప్పు రా, వెళ్దాం పద. రా అప్పు. నాకు తెలుసురా కాంపౌండర్, నువ్వు వీళ్ళని దాచిపెట్టావని. అందుకే నీ వెనకే వచ్చాను. అయినా ఒరే, నాలాంటోడు ఆడపిల్ల వెనక పరిగెడితే బాగుంటుందిరా, కానీ నీలాంటోడు వెనక పరిగెట్టడం ఏంట్రా చండాలంగా? ఏరా, ఈ పరిస్థితిలో కూడా పుస్తకం చేత్తోనే పట్టుకుని ఉండాలా? రారా. అప్పు పద. నేను వదలను. నేను వదిలితే నువ్వు వాళ్ళని చంపేస్తావు. రే, నీ దొంగ చుప్పులు చూసినప్పుడే నాకు అనుమానం వచ్చిందిరా. నీకెంత కావాలో చెప్పు, ఇస్తాను. నాకు డబ్బులు వద్దు. వద్దు. అవునా? అయితే దెబ్బలు తినరా. చంపేశాను రా నిన్ను. రే ఆగరా, ఆగు. ఈ హాస్పిటల్లోనే ఉంది, తనతో పాటు డాక్టర్ కూడా ఉంటాడు. పదండి లోపలికి వెళ్ళి ఎత్తుకుదాం. చెప్పండి మేడం. ఈ అమ్మాయి ఇక్కడ అడ్మిట్ అయిందా? లేదు మేడం.
రోజీ. ఏ రే దాక్కోండి, లేకపోతే చేస్తాం. రండి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ అమ్మాయిని ఎక్కడ చూసారా? ఇదేంటి, ఇంతకుముందు ఎవరు అడిగారు కదా? ఏంటి, ఎవరు అడిగారు? నాకు తెలియదండి. ఎటు వెళ్ళారు? చూడలేదు మేడం. చూద్దాం రండి. ఆగు, నువ్వు ఇక్కడ కాంపౌండర్ కదా? అవును మేడం. ఇలా చూడు, వెళ్ళి హాస్పిటల్లో ఉండాలి. ఎక్కడున్నారు? మీరెవరు? అడిగిన దానికి సమాధానం చెప్పు సార్. వాళ్ళని కొంతమంది దుర్మార్గులు తరుముతున్నారు సార్. వాళ్ళ నుంచి తప్పించుకొని ఇప్పుడే బయటకు పారిపోయారు సార్. అయ్యో, బయటికి వెళ్ళారా? ఓ మై గాడ్, సాహు వాళ్ళని వదిలిపెట్టడు. అవును మేడం, ఎంతో దూరం వెళ్ళి ఉండరు మేడం. లోకి, ఆనంద్ పదండి, వెతుకుదాం. ఆంటీ, అపర్ణను తరుముకుంటూ వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉండుండొచ్చు? వాళ్ళని పట్టుకుందాం ఆంటీ. వాళ్ళు ముఖ్యం కాదు ఆనంద్, అపర్ణ మనకి ముఖ్యం. ముందు అపర్ణను క్యాచ్ చేద్దాం, పదండి. సరే పదండి. రే రండిరా, మనం కూడా బయటకు వెళ్ళి వెతుకుదాం. బాబు ఎప్పుడు పరిగెడుతూనే ఉంటాడు. ఆగో, వస్తున్నా ఆగో. వాళ్ళు ఏమయ్యారో తెలియడం లేదు. త్వరగా ఏదో ఒక క్లారిటీ వస్తే బాగుండు.
వాళ్ళు మందర. అపర్ణ అక్షర్ ఏమయ్యారు? బాస్, మేము ఆ ప్లేస్ అంతా వెతికాం, వాళ్ళు మాకెక్కడ కనిపించలేదు. బహుశా ఆ పరమేశ్ గ్యాంగ్ ఎత్తుకుపోయి ఉంటారు. మధ్యలో పరమేశ్ ఎందుకు వచ్చాడు? తెలీదు బాస్. వాళ్ళు కూడా అక్షర్ అపర్ణలనే వెతుకుతున్నారు, వాళ్లే ఎత్తుకుపోయి ఉండొచ్చు. ఈ ప్లేస్లో మాతో పాటు రోజీ గ్రూప్ కూడా వచ్చి వెతికింది. పరమేష్ విక్కీ కూడా హాస్పిటల్కి వచ్చి ఎంక్వైరీ చేశారంట. అంటే ఖచ్చితంగా అపర్ణని పరమేష్ వాళ్ళే తీసుకెళ్ళి ఉండొచ్చు. వాళ్ళు తీసుకెళ్లడం నువ్వు చూసావా? లేదు బాస్, కానీ రోజీ కాంపౌండర్తో మాట్లాడుతుంటే విన్నాను. వాళ్ళ మాటల్ని బట్టి నాకు పరమేష్ ఎత్తుకుపోయి ఉంటాడని అర్థమైంది. ఏయ్, సినిమా రైటర్ లాగా స్కెచ్లు మానేసి ముందు ఆ ప్రదేశం అంతా వెతకండి, అప్పుడే అపర్ణ ఎక్కడుందో తెలుస్తుంది. ఓకే బాస్, పదండి రా. ఈ పరమేష్ ఈ మధ్య ఫోన్లో కూడా నాకు టచ్లో లేడు. ఖచ్చితంగా ఏదో జరుగుతుంది, వెంటనే దీని గురించి ఆలోచించాలి. అబ్బా, చంపేస్తావా? చూడ్నానా, అమ్మాయిల దగ్గర మాట్లాడినట్టు ఆకురాడీల దగ్గర మాట్లాడకూడదు. రే, వదిలి చూడండిరా, మిమ్మల్ని చంపేస్తాను. ఏంటో నువ్వు చెప్పేది, ఇప్పుడు నేనే నిన్ను చంపేస్తాను. ఒరే విక్కీ, ఆగరా, అన్నిటికి తొందరపడతావేంటి? రోజీ గారి మొహం చూసి ఊరుకుంటున్నాను, లేకపోతే నిన్నే చంపేసేవాణ్ణి. రోజీ గారి ముఖం చూసి ఊరుకుంటున్నాను, లేకపోతే నిన్నే చంపేద్దు. పిచ్చి మొహం. వార్ని, పుస్తకం అట్టే బాగుంది, లోపల అన్ని ఖాళీ పేజీలే. ఏయ్, అపర్ణను ఏమన్నా అంటే చంపేస్తాను. అబ్బా, నన్ను నాపకడాడి, వీడిని కసా కసా పొడిచేస్తాను. వీడి వల్లే నువ్వు చావంచుల దాకా వెళ్ళొచ్చావు. రే, రారా చూసుకుందాం. రే, ఆగరా, అన్నిటికీ ఆవేశపడతావేంటి? రే, వాడి సంగతి ఏంటో చూడండి రా, నువ్వు రారా. చెప్పేయండి, కుట్టి చెప్పేయండి కొడుకు. నువ్వు రారా. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళావో చంపేస్తా, జాగ్రత్త. కూర్చో, ఎందుకు నా ఆవేశపడతావు? ఏంటి డాడీ, అన్నిటికీ ఇలాగే చేస్తావు? వదిలితే వాడి సంగతి తెలిసేసేవాడిని కదా. ఒరేయ్, ఆవేశంతో అన్ని పనులు చేయలేమురా, కొన్ని చోట్ల ఆవేశపడాలి, మరి కొన్ని చోట్ల నిదానించాలి. ఇప్పుడు నువ్వు వాళ్ళు ఏం చేయదలుచుకున్నావు? ఏం చేస్తానో నువ్వే చూడు. అంటే ఏం లేదురా, ఇప్పుడు మనకు గొప్ప అవకాశం దొరికింది, దాన్ని క్యాష్ చేసుకోవాలి. అపర్ణ మన దగ్గర ఉందని 100 కోట్లు ఇస్తే వదిలిపెడతామని సాహక్ కబురు పంపుదాం. ఏంటి, 100 కోట్ల? అవునరా, డిమాండ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలి, లేకపోతే మనం వేస్ట్ గాళ్ళం అయిపోతాం. అదేదో అదేదో రోజీ గారికి ఇద్దాం, అప్పుడు మనం న్యాయం పక్కన నిలబడినట్టు అవుతుంది. ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు, మనం డబ్బు కోసమే చూడాలి, దేని గురించి ఆలోచించకూడదు. డాడీ, ఆ సాహుగాడు నిన్ను చంపేసినంత పనిచేశాడు, వాడికి ఫేవర్ చేస్తారంటావేంటి? నోర్మి, నువ్వు హీరోకి తక్కువ, రౌడీకి ఎక్కువ. డాడీ,
నిన్ను పిల్లండి. ఏడిసావు గానీ నేను చెప్పింది విను. మన దగ్గర అపర్ణ ఉన్నట్టు రోజుకి సాహుకి కూడా చెప్దాం. ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే అపర్ణ ఇచ్చేద్దాం. అంటే వాళ్ళిద్దరి మధ్య వేలం పాట పెడతావా? అవును, వేలం పాటే పెడతాను. నువ్వు చూస్తూ ఉండు. డాడీ అమ్మా, అన్ని చోట్ల తిరిగా, ఎక్కడా అపర్ణ అక్షర్ కనపడలేదు. ఆంటీ, ఖచ్చితంగా అపర్ణను ఎవరు కిడ్నాప్ చేశారు. బహుశా సాహు మనుషులే కిడ్నాప్ చేస్తుంటారు. నో ఆనంద్, సాహు కిడ్నాప్ చేస్తుంటే ఈ పాటికి తను నాకు ఫోన్ చేసేవాడు. కరెక్టుగా గెస్ చేశావు రోజీ. నా మనుషులు అపర్ణని పట్టుకొని ఉంటే ఈ పాటికి అపర్ణ చావు వార్త నీకు చేరేది. అదిగాక నాకు చుట్టుపక్కల పరమేష్ గాని అతని మనుషులు గాని కనిపించలేదు. బహుశా డాక్టర్ అపర్ణని ఎక్కడో దాచుండాలి. వాడు బుర్ర తక్కువడాంటి. అపర్ణను తీసుకుని మన దగ్గరికి వచ్చేస్తే సరిపోయేదిగా. ఈ పారిపోవడాలేంటి? బహుశా శత్రువులు అతనికి ఆ అవకాశం ఇవ్వడం లేదేమో. లేకపోతే అపర్ణైనా మనకు కాంటాక్ట్ చేసేది కదా. అది కూడా కరెక్టేనమ్మా. కానీ ఈ ఏంటో, ఈ మధ్య అన్ని మిస్టరీగానే ఉన్నాయి. ఆ ఏసీపీ ఏమయ్యాడో తెలియడం లేదు. ఆ ఏసీపీ రంగురాళ్ల ప్లేస్లో మాయమయ్యాడు. అతని కారుంది కానీ అతను లేడు. ఆంటీ, ఇవన్నీ ఆ సాహు చేస్తున్న పనులే. నిన్న కాక మొన్న ఫోన్ చేసి దామిని మహాలను రెచ్చగొట్టాడు. సమయానికి మీరొచ్చి చక్రం అడ్డు వేశారు కాబట్టి సరిపోయింది. ఆనంద్, వాడు మనల్ని ఏడిపించి సంబరపడాలనుకుంటున్నాడు. వాడికి అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. కరెక్ట్ ఆంటీ. ఈసారి వాడిని మనం ఖచ్చితంగా పట్టుకోవాలి. జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం చెప్పాలి. ముందు అపర్ణ ఎక్కడుందో కనిపెట్టగలిగితే వాణ్ణి మనం గెలిచినట్టే. అమ్మా, ఆ డాక్టర్ ముందు అపర్ణని తన ఇంట్లో ఉంచాడు, తర్వాత హాస్పిటల్లో పేషెంట్లో ఉంచాడు. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళుంటాడు? అయితే తన ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్ళుండాలి, లేదంటే అంతకంటే సేఫ్ ప్లేస్ వెతుక్కుని ఉండాలి. అంటే అపర్ణ సేఫ్ అన్నమాట? సేఫా కాదా అన్నది అపర్ణ దొరికితేనే గానీ చెప్పలేము. మరి ఇప్పుడు ఎలా ఆంటీ? వదనా, ఆంటీ వస్తుంది. ఆవిడిప్పుడు లేని భయాన్ని ఉన్నట్లుగానో, ఉన్నా పదం లేనట్లుగానో మాట్లాడుతుంది. ఆనంద్, వాళ్ళు వింటారు. రండి వదనా, కూర్చోండి. వదనా, పెళ్లి కూతుర్ని చేస్తున్నా. ఎల్లుండే పెళ్లి, ఇక నుండి అంతా సాంప్రదాయం ప్రకారం జరగాలి. అలాగే వదనా, మీకెక్కడా ఏ లోటు జరగదు. లోటుపాట్ల గురించి నేను మాట్లాడటం లేదు వదనా. పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరగాలి అంతే. అవును రోజీ గారు, సాహు ఏమైనా చేస్తాడేమోనని నాకు భయంగానే ఉంది. అలాంటి భయాలేం పెట్టుకోకండి. ఇప్పటి వరకు అన్ని సక్రమంగానే జరిగాయి, ఇక ముందు కూడా అలాగే జరుగుతాయి. మీ మీద మాకు నమ్మకం ఉంది వదనా. కానీ సేందర్ మీద అటాక్ జరిగినప్పటి నుంచి ఏంటో కొంచెం ఆందోళనగా ఉంది. ఇంటికొచ్చాక ఏం జరగలేదు కదా అంటే ఇంకెందుకు ఆ భయం? చాలా సీక్రెట్ సెక్యూరిటీ ఉందంటే ఈ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. మీరేం టెన్షన్ పడకండి వదినా, ఈ పెళ్లి హ్యాపీగా జరుగుతుంది, నేనున్నాను. అలాగే వదినా. నేనుండగా ఈ పెళ్లి ఎలా జరుగుద్ది రోజీ? Cheers. విక్కి, నాకు చాలా హ్యాపీగా ఉందిరా. అపర్ణని అక్షర్ని మనమే పట్టుకొచ్చేసాం. అవును డాడీ, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి టైంలో ఒక హర్రర్ సాంగ్ పెట్టుకొని వింటూ ఒక మనిషిని పొడిచి పొడిచి చంపుతుంటే ఆహా, భలే ఉంటుంది డాడీ. ఛీ, దరిద్రుడా.
అదేం కోరికరా? ఇంత ఆనందంలో రాక్షసత్వం ఏంట్రా? మరేం చేయాలి? అసలు నువ్వు మందు కూడా తప్పే తెచ్చావురా. ఇలాంటి టైంలో తాగాల్సింది విస్కీ కాదు, వైట్ వైన్. పక్కన చేపల రోస్ట్ పెట్టుకుని పాత పాటలు వింటూ ఒక బౌండ్ పుస్తకాన్ని పక్కన పెట్టుకుంటే నా సామిరంగా. చీచిచిచి, నువ్వెప్పటికీ మారవా? మారాల్సింది నేను కాదురా, నువ్వు. సర్లే, ముందు వాళ్ళు ఏం చేద్దామో చెప్పు. అక్షర్ మనకి ఎలాగో పనికిరాడు కాబట్టి వాడిని చంపేనా? ఒరే ఉండ్రా, ఇంట్లో పనికిరాని పాత కాగితాలనే అమ్ముకుంటాం, ఒక మనిషిని అమ్మలేమా? వాడి పేరెంట్స్ కూడా ఫోన్ చేద్దాం. కొడుకు ప్రాణానికి ఎంత వెల కడతారో చూద్దాం. వాడి సంగతి సరే, అపర్ణ సంగతి ఏంటి? సాహుకు ఫోన్ చేద్దాంరా, అప్పుడు అపర్ణను తెస్తేనే నన్ను వదులుతానని చెప్పాడు కదా, ఇప్పుడు మనం అలాగే బేరం పెడదాం. అదేంటాడి, మనం అపర్ణని అప్పగించాల్సింది రోజీ కదా. ఒరే రోజీ జోలికి వెళ్ళటం ప్రమాదం, అయినా ఈ ఫీల్డ్లో కావాల్సింది మంచితనాలు కృతజ్ఞతలు కావు నాన్న. డబ్బు అది ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే ఇవ్వాలి. హలో పరమేష్, అపర్ణ దొరికిందా? నేను గేలం వేస్తే ఎంత చేపైనా పడాల్సిందే. వెరీ గుడ్, ఎక్కడ దాచవచ్చు, నేను వస్తాను. మరి పట్టినందుకు నాకు ఎంతో కొంత ఇవ్వాలి కదా. ఏంటి పరమేష్, నా దగ్గరే నాటకాలా? అయ్యయ్యో, లేదు బాస్. రే, నాతో డ్రామాలు ఆడుతున్నావా? దొరికితే ముక్కలు ముక్కలుగా నరికిస్తాను.